హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఇప్పుడు చిన్న విషయాన్ని గురించి చర్చించుకుంటున్నాం. అసలు మంత్రములు, శాస్త్రములు, పురాణములు ఇవన్నీ మనకి ఎన్నో చెప్తున్నాయి, కానీ వాటిలో నిజాలేవి, మనం ఆచరించవలసినవేవి, ఏవి ఆచరించకూడదు, ఈ విషయాలు ఎంతో కొంత తెలుసుకోవడం అవసరం. మేము చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో ఏదో మంత్రాలు చెప్పేస్తున్నారు, పుస్తకాలు కొనిసి చెప్పేస్తున్నారు అని అనుకోవడంలో మీతలకు అపోహయ తప్ప అది నిజం కాదు. ఎందుకంటే 1992 జూన్ 16 నుండి ఈ రోజు వరకు ఆశ్రమం లో చేరి మా గురువు గారు స్వామి విద్యానంద సాగర్ మహారాజ్ గారి సమక్షంలో సకల విద్యలు నేర్చుకుని వారి యొక్క పర్యవేక్షణలో వారు పరీక్షించు పరీక్షలను అధిగమిస్తూ ఈ స్థాయికి వచ్చిన తరువాత మాత్రమే మేము ఈ మంత్రములు, శాస్త్రములు పెడుతున్నాం. అలాగని బజార్లో దొరికే పుస్తకాల్లో మంత్రాలు కావని మాత్రం మేము చెప్పడం లేదు. గాని మేము అనుసరిస్తున్న శాస్త్రములు వేరే. అవి ప్రతి ఆశ్రమంలో గురువులు, పెద్దలు వాటిని అనుసరిస్తుంటారు. మేము కూడా అదే బాటలో వెళ్తున్నాం. భారతీయ సనాతన ధర్మంలో వేదములే ముఖ్యములైనవి. వేద జ్ఞానమునకు మించిన జ్ఞానము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రోజు సెల్ ఫోన్ నుండి చంద్రయానము వరకు, అప్పటి రాతిని రాతి కొట్టి అగ్గి తీసిన నుండి అసలు మనిషి మనుగడ అనేదే తెలియని సమయం వరకు ప్రతి విజ్ఞానము వెనుక మన వేద జ్ఞానము ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వేద జ్ఞానము నభూతో నభవిష్యతి. దానికి మించిన జ్ఞానము ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాబోదు. మీరు ఏది చేసినా, ఏ యాంత్రిక జ్ఞానమైనను, ఏ విజ్ఞానమైనను వేద జ్ఞానమునకు అనుసరించి మాత్రమే వస్తున్నాయి. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు వేద జ్ఞానం కలిగి ఉన్నప్పుడు యాంత్రిక జ్ఞానము చాలా సహజంగా, సునాయాసంగా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్, నెగటివ్ పాజిటివ్, బింబము ప్రతిబింబము, ఆకర్షణ వికర్షణ వీటి గురించి విపులంగా చెప్పబడిన ఏకైక శాస్త్రము, మొట్టమొదటి గ్రంథము వేదము. ఈ రోజు ప్లస్ ఆర్ మైనస్, ఆకర్షణ వికర్షణ, ఎన్ఎస్ లేకుండా ఎటువంటి విజ్ఞాన ప్రక్రియలు జరగవు, జరగనేరవు. ఆటాం బాంబు కనిపెట్టింది ఎవరో ఒక ఇంగ్లీష్ వాడని మనం తలంచుకుని ఏదేదో చెప్తున్నాం. కానీ కనద మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆటాం బాంబును కనిపెట్టి అణువులను సదా పరిశీలించుచు ఉండుట వలన, కణములను గణించుట వలన ఆ మహర్షి యొక్క పేరును కనద మహర్షిగా పిలువబడ్డది. కాబట్టి అటువంటి భారతీయ సంస్కృతి జ్ఞానమును అంత చిన్న అంచనా వేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా మన ఆరోగ్యానికి, మన సౌభాగ్యానికి చాలా మంచిదని నేను భావిస్తున్నాను. అయితే వేదములు భాష్యం చెప్పేటప్పుడు ఒక్కో మహనీయుడు ఒక్కో విధముగా చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. వేదములో వాళ్ళు అలా దర్శించారు, వీళ్ళు ఇలా దర్శించారు, వేదం ఎలా దర్శిస్తే అలా అవగతమయ్యే ఓ మహాగ్రంథం. దివ్యాత్మ స్వరూపులారా, అటువంటి వేదముల నుండి మనకు సునాయాసముగా అభ్యసించుటకు గాని, ఆచరించుటకు గాని, అనుసరించుటకు గాని కొంతమంది మహర్షులు, మహనీయులు మనకు కొన్ని విడి శాస్త్రములను అందించారు. వాటిని అనుసరిస్తూ ఉపశాస్త్రములు, వాటికి అనుసరిస్తూ చిన్న చిన్న శాస్త్రములు కూడా పుట్టుకు వచ్చాయి. గాని ఈ మంత్ర శాస్త్రములన్నిటికీ ప్రధానముగా ఆధారమైన శాస్త్రములు మూడు ఉన్నాయి. వాటిని తంత్రత్రయము, మంత్రత్రయము, మంత్రత్రయ గ్రంథములు అని కూడా పెద్దలు పిలుస్తూ ఉంటారు. వాటిలో మంత్ర మహోదది, మంత్ర శాస్త్రములకు, తంత్ర శాస్త్రములకు మూలమైన శాస్త్రములు మూడు. ఆ మూడు శాస్త్రములలో మొదటిది మంత్ర మహోదది, రెండవది మంత్ర మహర్ణవ, మూడవది శారదా తిలకం. ఈ మూడు గ్రంథముల ఆధారముగానే ఈ ప్రపంచంలోని ప్రతి మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రము వస్తున్నాయి. ఈ మూడు శాస్త్రములను అనుసరించే ప్రతి మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రములు మనకు అందుతున్నాయి. కానీ ఈ గ్రంథములను భాష్యము చేయుట గాని, ఉపాసన చేయుట గాని అంత తేలికైన పనేమీ కాదు. వీటిని ఒకటికి మూడు సార్లు పరిశీలించి మాత్రం ప్రయోగించవలసి ఉంటుంది. కాబట్టి మేము చెప్పే మంత్రములన్నీ ఈ శాస్త్రముల నుండి తీసి ప్రయోగములు చేసి ఫలితములు చూసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తున్నాం. కొంతమంది మాకు ఫోన్ చేసి ఇది పలానా పుస్తకంలో ఉంది కదా అని పేరు చెప్తున్నారు. తిరిగి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, ఆ పుస్తకంలో ఇలాగ చెప్పున్నారు, మీరేటి ఇలాగ చెప్తున్నారు, ఆ మంత్రంలో ఇలాగ చెప్పున్నారు, మీరు ఇంకొకలాగా ప్రక్రియ చెప్పున్నారు అని అంటున్నారు. స్వామి, మేము చెప్తున్నది ఒకటే, వాళ్ళు చెప్పేది అబద్ధమనో, మేము చెప్పేది నిజమనో, లేకపోతే మేము చెప్పేది అబద్ధమనో, వాళ్ళు చెప్పేది నిజమనో మేము చెప్పడం లేదు. వాళ్ళు అలా దర్శించారు, మేము ఇలా దర్శించాం. వేద జ్ఞానము దర్శించే వ్యక్తి మీద ఆధారపడి ఉంది. మీరు ఎలా దర్శిస్తే అలా దర్శనమిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీరు గురువు లేకుండా స్వశుద్ధముగా శాస్త్రము గురించి తర్కించుట గాని, శాస్త్ర విచారం చేయుట గాని అంత మంచిది కాదని నా ఆలోచన. ఎందుకంటే దానిలో ఎంత
ఎంత మంచి జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క చెడు జరిగితే తట్టుకునే శక్తి మనకి లేదు. రోజంతా సాధారణంగా ఉంది, అన్ని బయట ఉన్నాయి, హాయిగా ఉన్నాం. రెండు చినుకులు పడితే చాలు మొత్తం తడిసిపోతుంది. మనం 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడ అభ్యంతరం లేదు. ఎక్కడో ఇంత పంచర్ అయితే చాలు, బండైనా పడిపోతుంది, మనకి ఏదైనా దెబ్బలు తగులుతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని పరిశీలించండి, పరీక్షించండి, అయినంత వరకు పెద్దలను సంప్రదించండి, జ్ఞానులను గౌరవించండి. అప్పుడే శాస్త్ర జ్ఞానం అవలంబించబడుతుంది, మీకు శాస్త్ర జ్ఞానం అవగతం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అర్థం కానంత మాత్రమున ఎదుటి వారి దగ్గర జ్ఞానం లేదనో అవి అబద్ధములనో అనుకోవడం తప్పు. మేము ప్రతి వాళ్లను సమర్థిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు అలా దర్శించారు, మేము ఇలా దర్శించాం. దానిలో తప్పేమీ లేదు, వాళ్ళు చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని పరిశీలన చేసి ఎన్ని పరీక్షలు చేసి అవి అందించారో, కాకపోతే ఎవరైతే రాశారో లేకపోతే ఎవరైతే చెప్తున్నారో ఆ విషయాన్ని గురించి వాళ్లకు ప్రశ్నిస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. తప్ప ఒకళ్ళ దగ్గర ప్రశ్నని ఇంకొకరికి తీసుకెళ్లి అడగడం అనేది అది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శంకరాచార్యులు మహనీయులే, రామానుజులు మహనీయులే, గాని అతని అద్వైతము ఇతని విశిష్ట అద్వైతం. ఇలా మహనీయుల్లోనే వాళ్ళ భావనలో వ్యత్యాసంలో వస్తున్నప్పుడు సాధారణమైన మాలాంటి వాళ్లకు భేదంలో రావడంలో పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం అయితే లేదు. మేము చేసే ప్రతి ప్రక్రియ మా గురువు గారి యొక్క సమక్షంలో, వారి యొక్క పరిశీలనలో, వారి యొక్క ఆనతిపై, వారి అనుగ్రహం పొందిన తర్వాత మాత్రమే చేస్తున్నాం. అన్నిటికంటే మాకు మా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మెండుగా ఉంది. కాబట్టి మేము ఏదైనా చేయగలమని తలంపుతో మేము చేస్తున్నాం. మేము చేసే ప్రయత్నం 10 మందికి ఉపకారం కాకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారం చేయకూడదని సదా మా వీరభద్ర స్వామిని ప్రార్థనలు కూడా చేస్తున్నాం. దివ్యాత్మ స్వరూపులారా, అయినంత వరకు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ఆచరించి విమర్శలు మాని భారతీయ సనాతన సంస్కృతిని కాపాడడానికి మీ వంతుగా ఎంతో కొంత కృషి చేస్తారని ఆశిస్తూ మీ రత్నశ్రీ ఏబి రవికుమార్.